మీ పేరేనా? నా పేరు రామలన్న. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటా. ఎట్లా ఉంది కేసీఆర్ పాలన? 8.5 సంవత్సరాల పాలన ఎట్లా అనిపిస్తుంది? మాకైతే ఏం బాగలేదు, పాలన అయితే పరిపాలన బాగలేదు. ఎందుకంటే రోడ్లు బాగలేదు, కృష్ణ వాటర్ ఇంటింటికి నల్ల అన్నాడు, నల్లలు సక్క అయ్యారు. మాకు ఫ్లోరిన్ వాటర్ పుల్ ఉంది ఇంటింటి, కానీ కొన్ని నల్లాలు పెట్టిండు. ఆ నల్లాలు కూడా మొత్తం చెత్త కచ్చర మొత్తం వస్తుంది. రోజు 5-6 బిందెలు ఇస్తాడు, మళ్ళీ వాడే మొత్తం ఫ్లోరిన్ వాటర్. మరి ఎందుకంటే ఫ్లోరిన్ వాటర్ లేకుండా చేస్తున్న మిషన్ భగీరథ పెట్టాను, ఇంటింటికి కూడా ఫ్లోరిన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏదైతే మునుగోడు నియోజకవర్గం మొత్తం కూడా ఫ్లోరిన్ లేదని చెప్తుండు. ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఫ్లోరిన్ ఉందా లేదా? 100% నేను మా ఊర్లోనే చూపిస్తా. మా ఊర్లో మా నా ఇంటింటి నల్లాలు 5-10 బిందెలు నీళ్ళు వస్తాయి. కత్తిమయ్య వేలో అవే వాడుకుంటాం, ఇంట్లో అన్నం వండుకుంటాము, ఇంకోటి తాగడం మనకు వస్తాయి. స్నానం చేసి మొఖాలు కాడి అన్నీ చేసి అవే వాటర్ కదా. టోటల్ కృష్ణ వాటర్ వాడితే మనకు మంచిగా ఉంటుంది. నువ్వు 10 బిందెలు నీళ్ళు వాడుకుంటే తాగుతానికి తింటానికి మనకు వస్తాయి. మా స్నానం కూడా చేస్తాడు, మొఖాలంటే కడతాడు, ఆ నోట్లో పోతలు ఫ్లోరిన్ వాటర్. రోజుకి ఎన్నిసార్లు వస్తాయండి వాటర్? డైలీ వస్తాయి, 2-3 రోజులకు ఒకసారి వస్తుంది. డైలీ అయితే రావు, వారంలో 4 రోజులు వస్తాయి అంతే. ఏంది అది పబ్లిక్ ని పిచ్చోళ్ళని చేస్తాను అంతే. రోడ్ల వ్యవస్థ ఎప్పటి నుంచి బాగాలేదండి? ఈ రోడ్లు దాదాపు మిషన్ భగీరథ వచ్చిన కాంచి అస్తవ్యస్తంగా ఘోరంగా ఖరాబ్ అయినాయి రోడ్లు మాత్రం. ఇట్లా మేము డైరెక్ట్ జనగాం టు నారాయణపురం పోతే 7 కిలోమీటర్లు. ఇప్పుడు మేము జనగాం పుర్లకుంట దేరోడ్ బాంగ్లకి వెళ్ళి తిరిగిపోతున్నాం. అట్లా 4 కిలోమీటర్ అదనంగా తిరిగిపోతున్నాం మేము. రోడ్లు ఏం బాగున్నాయి మాకు? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి? పని అంతే ఇక, ఉడనే యాక్సిడెంట్ అయిందనుకో, ఎమర్జెన్సీలో పోయినా అనుకో, అక్కడ వస్తాడు మధ్యలోనే. రోడ్లు బాగాలేవు ఇటు నారాయణపురం నుంచి శివనగూడెం దాకా, రోడ్లు బాగాలేవు ఇటు లచ్చమ్మగూడ నుంచి చండూరు దాకా, రోడ్లు బాగాలేవు. ఇదే హైదరాబాద్ నుంచి నేషనల్ రోడ్డు, డైలీ ఒక 20 బస్సులు తిరుగుతాయి, అయినా కూడా పట్టించుకోడు. ఇంత ఇది ఉన్నా కూడా ఎందుకు అధికారులు ఇప్పటికీ దీని మీద ఫోకస్ చేయట్లేదు? ఫోకస్ లేదు అంటే రాజగోపాల్ రెడ్డి ఇంతకుముందు కాంగ్రెస్ ఉంది కాబట్టి అపోజిషన్గా రోడ్లు డెవలప్ చేయలేదు. రాజగోపాల్ ఏం చేసిండు, రాజీనామా చేస్తానన్న మునుగోడు డెవలప్ అవుతాను ఉద్దేశిస్తూ రాజీనామా చేసిండు. కానీ మరి అంతకుముందు ప్రభాకర్ రెడ్డి హయాంలో ఆల్రెడీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన, ఫస్ట్ టైం అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చింది మీకు, మరి ఆయన ఎందుకు చేయలేకపోయాడు? ఆయన డెవలప్ చేస్తాం, మళ్ళీ ఎందుకు గెలవపో ఆయన, ఆయన చేయలేకనే కదా. ఆయన ఎందుకు చేయలేదు? ఆయన డెవలప్ చేయలేకనే కదా, ఉడిగోడ ఉడగొట్టింది జనాలు పబ్లిక్. కానీ మరి అదే కరెక్టే, మీరు అన్నట్టుగా రెండోసారి రాలేదు, కానీ ఆయన ఉన్నప్పుడు ఎట్లా చేసిండ? ఆయన ఉన్నప్పుడు చేసిన రోడ్లు కానీ ఖరాబ్ అయినాయి కదా, అందుకే జనం ఉల్టా ఓట్లు వేసారు. అవును, మరి ఈసారి ఎట్లా ఉండబోద్ది అంటారు మునుగోడు? ఈసారి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గెలుస్తుంది, బీజేపీ జెండా ఎగురుతుంది. మరి ఇప్పుడు ఈ చదువు విషయంలో అండ్ వైద్యం విషయంలో ఎట్లా ఉంది మీ ప్రజలకి, ఎట్లా ఉంటుంది? చదువు విద్య విషయంలో దాదాపు స్టూడెంట్ కాలేజీలో పోవాలి, పోవాలంటే ఆటోలలో బస్సులలో పోవాలి, రోడ్లు బాగాలేదు, ఎక్కిన టైంకు 1/2 గంట లేట్గా పోతుంది, చాలా ఇబ్బంది పడుతుంది స్టూడెంట్. మరి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అది ఏదో పెట్టిందిగా, కేజీ పీజీ విద్య ఇస్తాను ఇవన్నీ పెట్టింది. ఏది లేదు, అన్ని సున్నా మాటలు, మాటలు గారడి తప్ప చేతల గారడి ఏం లేదు, మాటల వరకు అంతే, మాటల వరకే. ఇప్పుడు దావకన్నలు ఎట్లా చూస్తాను ఇక్కడ, ఇప్పుడు చౌటుప్పలు కానీ లేదా నారాయణపూర్ కానీ? నారాయణపూర్ పోవాలి, ఏం చేస్తారని? నారాయణపూర్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ప్రైవేటు హాస్పిటల్ ఉన్నాయి, నారాయణపూర్కి ఎవరు పోతారు? పోలేరు, రోడ్లు బాగాలేవు. ఆయన టైంకు హాస్పిటల్ ఉండరాళ్ళు, ఎమర్జెన్సీ నైట్ వస్తే మళ్ళీ చౌటుప్పలు ఉంటారు, మళ్ళీ హైదరాబాద్ పోంటారు. అడేముంది హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం, ఇంతవరకు డెవలప్ లేదు మన మునుగోడు. మన ఓట్లేజ్ గెలిపించిందే మన ప్రజలను చూసుకోవడానికే కదా, ఇప్పుడు పేద ప్రజలకి అందించడానికే కదా ప్రభుత్వం ఉన్నది, ఎందుకు చేయట్లేదు అసలు? చేయట్లేదు కానా, ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు మాటలు చెప్పే తప్ప చేతలు లేవు. మా కాడ పీజీ స్టూడెంట్లు ఉన్నారు, దాదాపు ఒక 10-15 మంది ఊరు ఉన్నారు, 40-45 ఏళ్ళ వయసు ఉంది వాళ్ళకు. ఏం ఇంటికో ఉద్యోగం ఇస్తారు ఇచ్చిండా? అదంతే మాటలు, పింఛన్లు ఆగిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఇలా మునుగోడు ఓట్లు ఉన్నాయని కదా ఇలా పింఛన్ ఇచ్చేది నువ్వు నా, ఇలా నువ్వు నువ్వు గొర్రెలోను ఇస్తున్నావు, 2 రోజులు ఇచ్చినావు గొర్రెలోను, ఎన్నికెళ్ళి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు గొర్రెలోను? డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఏం ఒక్కటి కూడా లేదు మా ఊర్లో చూడు, మాటలు తప్ప చేతాలు ఏం లేవు. ఇప్పుడు కొన్ని చోట్ల కట్టింది కదా, కొన్ని చోట్ల కట్టిండు, కానీ అవి ఇప్పటికీ కూడా అంటే 2 సంవత్సరాలు అవుతుంది, నేను అక్కడికి వెళ్ళి మాట్లాడితే 2 సంవత్సరాలు అవుతుంది కట్టి, ఇప్పటికీ కూడా మాకు ఇప్పుడు అవి ఎవరికి శాంక్షన్ చేయలేదు, అసలు ఎందుకు కట్టినట్టు అనేది అక్కడ ప్రజలు మాట్లాడేది. నిజంగా అది ఎందుకు ప్రజలకు ఇవ్వట్లేదు అంటే? ఇప్పుడు మా మండలంలో ఒక్కటే సర్వేలో కట్టారు డబుల్ బెడ్రూమ్, అది కూడా ఏం చేశారు వాళ్ళు, ఓన్లీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకైతే ఇస్తారట, ఎవడు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళు పాడబడతారు, అందుకని నిర్లక్ష్యం వల్లనే అది పంచలేకపోయారు వాళ్ళు, అది గవర్నమెంట్ వైఫల్యమే కదా. మరి అలాంటప్పుడు ఇంకెందుకు ఇంటికి అలా ఇవ్వడం అనేది ఈ సాకులని ఎందుకు మనకు చెప్పడం? ఇంకా ఇది చెప్తారట్లనే వాళ్ళు పబ్లిక్ మభ్య చేస్తాను, పబ్లిక్ పిచ్చోళ్ళు చేయడానికి. ఆల్రౌండ్ యువకులు వ్యతిరేకంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ఇస్తాను, స్టూడెంటే కానీ విద్యార్థులే కానీ
100% అపోజిషన్ రాజగోపాల్ రెడ్డి ఇస్తారు పక్కా షూర్ ఇది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.